తీన్మార్ మల్లన్న అరెస్ట్ ను ఖండించిన ఎమ్మెల్యే సీతక్క. మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సమావేశంలో పాల్గొన్న ముఖ్య నాయకుల సమావేశంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమావేశాన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితమైన చర్య చేస్తుందని, తీన్మార్ మల్లన్నను వెంటనే విడుదల చేయాలని, అతనిపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఒక ప్రశ్నించే గొంతుకను మూస్తే లక్షల తీన్మార్ మల్లన్న గొంతులు వెల్లువెత్తుతాయని ఆమె తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యక్రమంలో పాల్గొన్న టీపీసీసీ ఉపాధ్యక్షులు ఎం నరేందర్ రెడ్డి, జన్నారెడ్డి, డాక్టర్ రామచంద్ర నాయక్, బయ్యారం మండల మాజీ ఎంపీపీ కిషన్ నాయకులు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం పూట అనేక సమస్యలను ఈ ప్రభుత్వానికి సంధించండు, అనేక ప్రశ్నలను ప్రస్తావించండు, అవి ఒక్కటన్నా కూడా మీరు పరిష్కరించే ప్రయత్నం చేసిండు. ఈరోజు మీ ప్రభుత్వం యొక్క విధానాలను నిలదీసినందుకు దొంగలు, దుర్మార్గులు, లేకుంటే ఇంకోటి అని మాట్లాడుతున్నారు. ప్రభుత్వం మీద, ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక మంది మంత్రుల మీద, ఎమ్మెల్యేల మీద కబ్జా కోర్లని, అదేవిధంగా మరి రకరకాల ఆరోపణలు కూడా ఎదుర్కొన్నటువంటి వాళ్ళ మీద ఎందుకు మీరు జైలు శిక్ష విధించడం లేదు, ఎందుకు అరెస్టు చేయడం లేదు? ఇవాళ తన కూతురు బాగాలేకున్నా కూడా ఆ బాధను కూడా అధిగమించుకొని ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలను ప్రస్తావించాడు. అంతవరకు ఖచ్చితంగా అందరం కూడా సపోర్ట్ చేయాల్సిందే. ఇది రాజకీయ వేదికలు కాదు, కేవలం ప్రజా సమస్యల మీద ప్రస్తావించు. ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తే నిర్బంధపు విధానాలు అమలు చేస్తూ ఉన్నారు. దీన్ని అందరూ కూడా ప్రశ్నించాలి. మళ్ళీ రిలీజ్ చేసేంత వరకు కూడా అందరూ కూడా వారి కుటుంబానికి అండగా ఉండాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. ఈరోజు తీన్మార్ మల్లన్న గారిని రాష్ట్ర ప్రభుత్వం అనేక అక్రమ కేసుల్లో కేసులు బనాయించి జైల్లో పెట్టి వారిని బెయిల్ రాకుండా చేస్తుంది. కేసీఆర్ గారి కుటుంబం, కల్లకుంట్ల చంద్రశేఖర్ గారి కుటుంబం ఈ రాష్ట్రంలో చేస్తున్నటువంటి అవినీతిని, అక్రమాల్ని రోజు రోజుకి బయట పెడుతున్న ఉద్దేశంతో వారి మీద అక్రమ కేసులు పెట్టి బెయిల్ రాకుండా చేస్తున్నందుకు మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఒక్క తీన్మార్ మల్లన్నని మీరు జైల్లో పెట్టి బంధిస్తే లక్షల మంది తీన్మార్ మల్లన్నలు తయారవుతారు ఈ రాష్ట్రంలో. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకోవడమే కాకుండా ఎవరైతే ప్రశ్నిస్తారో, ఎవరైతే ప్రశ్నించే గొంతుని మీరు గొంతు నొక్కుతూ ఉన్నారో, దాంట్లో ఇప్పుడు తీన్మార్ మల్లన్నని బెయిల్ మీద విడుదల చేసి కేసులను రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 7 సంవత్సరాలని కానీ కేసీఆర్ గారు అభివృద్ధి, అసలు అభివృద్ధి అనే పదానికే అర్థం లేకుండా కేవలం మాయ మాటలతోనే, మోసపూరితమైన ప్రకటనలతోని తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతిలో తీసుకెళ్తూ, తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన కేసీఆర్ గారిని అడుగడుగున ప్రశ్నించే గొంతుక మరి తీన్మార్ మల్లన్న గారిని అక్రమ కేసులు, దాదాపు 30 అక్రమ కేసులు బనాయించి మరి తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేసి మరి జైలు పాలు చేసిర్రు. ఇది చాలా ఇది అప్రజాస్వామికం. తీన్మార్ మల్లన్న ఈరోజు ప్రజల గొంతుకై, ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యల కోసం గళమెత్తుతూ, ప్రజా సమస్యలే ఆయుధాలుగా మరి ఈరోజు సంధిస్తుంటే, దానికి భయపడి కేసీఆర్ గారు ఇలా నియంతలాగా పోలీసులు ఒక రజాకారులాగా ఈరోజు మరి ఒక వ్యక్తిని ఈ విధంగా జైలు పాలు చేయడం అనేది చాలా ఘోరం. ఇది తప్పకుండా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు.